విజయనగరం పౌరులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. స్వచ్ఛత హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని ద్వారపూడి గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సన్మానం చేశారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆయన ఆశయాలు మనకు శిరోధార్యమన్నారు. జాతిపిత ఆలోచనలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ప్రతి ఒక్క రూపాయి తమ ఇంటి పరిశుభ్రతతో పాటు గ్రామాల పరిశుభ్రతకు పాటుపడాలని కలెక్టర్ కోరారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రాజా, జిల్లా పరిషత్ సీఓ బివి సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈబి ఉమాశంకర్, ఎంపీడీఓ చంద్రకళ, ఉప సర్పంచ్ వెన్ను శ్రీనివాసరావు మాట్లాడారు. స్వచ్ఛత హీ సేవ ప్రాధాన్యతను, నిర్వహించిన కార్యక్రమాలను, పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులు ఆల్తీ ఎర్రయ్య, కోరాడ కృష్ణ, బోను లక్ష్మణలను సన్మానించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పిడిఏ కళ్యాణ చక్రవర్తి, ప్రత్యేక అధికారి అరుణకుమారి, తహసీల్దార్ కూర్మనాథరావు, గ్రామ సర్పంచ్ వై ఆదిలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేయించి మరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్. అదే విధంగా మన వండ్లలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి మరి వాళ్ళ యొక్క హెల్త్ ని ప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ, అన్ని మున్సిపల్ వార్డ్స్లోనూ కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ స్వచ్ఛహీ సేవా కార్యక్రమం ఈ సెప్టెంబర్ 21 దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఈ 15 రోజులు కూడా మనం జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా మనం ఇది విజయవంతంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టుగా ఆయన చెప్పిన చాలా అంశాల్లో, చాలా ముఖ్యమైన అంశాలు, చాలా మంచి అంశాలు కూడా ఒకటి పరిశుద్ధతనే మెయింటైన్ చేసుకుంటాం. దాన్ని మనం మన వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా గ్రామాల్లో కూడా స్వచ్ఛంగా పరిశుభ్రత పాటిస్తే గ్రామాలు చాలా చక్కగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మనం జిల్లాలో చేసిన జిల్లా అధికారులకి, గ్రామస్థాయి దగ్గర నుండి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఒకసారి నేను అధికారులకు నమస్కారాలు తెలియజేస్తాను.